రంజిత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేంద్ర అన్న మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను గౌరవనీయులు మంత్రి తారక రామారావు గారికి గౌరవనీయులు ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి గౌరవ సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారికి చేవెల్ల ఎమ్మెల్యే యాదయ్య గారికి పరిహి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ నవీన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ సోదరి మంజుల గారికి శుభబాద్ పటేల్ గారికి విజయ్ కుమార్ గారికి నాగేందర్ గౌడ్ గారికి వేదిక ఉన్న నాయకులందరికీ వికారాబాద్ నియోజకవర్గ నాయకులందరికీ కూడా నమస్కారాలు వికారాబాద్ నియోజకవర్గంలో నూట ఎనభై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ కేటీఆర్ చేతుల మీద పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం దాంట్లో వంద కోట్లతోటి ఎన్నో ఏళ్ల నుంచి పురాణమైనటువంటి మరి ఆ బ్రిడ్జి కూడా కొత్త కూడా వేసుకోవడం కూడా జరుగుతున్నది మున్సిపాలిటీలో కూడా ఇరవై ఐదు కోట్లు కూడా అరవై కోట్లు గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినారు మరి అవి కూడా పెద్ద ఎత్తున వికారాబాద్లో చేసుకోవడం జరుగుతున్నది అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్న హరీష్ రావు గారు చేతుల మీద కూడా మరి మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది వికారాబాద్ జిల్లా కొత్త జిల్లా వికారాబాద్ జిల్లాను ఎంతో మంది నేను తొంభై నాలుగు నుంచి ఎంతో ముఖ్యమంత్రులు అందరిని చూసినాం మేము వికారాబాద్ జిల్లా చేస్తామని చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరు కూడా ఎవ్వరు కూడా చేయలేకపోయినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు కొత్త జిల్లాలు చేస్తా అని చెప్పినారు కొత్త జిల్లాలో భాగంగా వికారాబాద్ జిల్లా అయింది కొత్త మండలాలు చేస్తున్నారు మన దగ్గర కోట్పల్లి కొత్త మండలం అయింది పరిగెలో కూడా చాలా మండలాలు అయినాయి కొడంగాలో కూడా చాలా మండలాలు చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయాలు చేసుకుంటామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి అధికారం రాగానే ఐదు వందల జనాభా అన్ని కూడా గ్రామ పంచాయాలు చేసుకున్నాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చేసుకోవడం జరుగుతుంది దాంట్లో దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మరి ఎలక్షన్ల ముందు చెప్పని ఎలక్షన్ల ముందు చెప్పినవి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు పేదలను ఆదుకోవడం కూడా జరుగుతున్నది అదే పార్టీ పరంగా చూస్తున్నట్టయితే మరి తొమ్మిది సంవత్సరాల్లో కూడా మరి మనమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంతో ముందుకు పోతున్నది మన టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాలంటే ఏ పార్టీ కూడా మరి అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అక్కడ క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితులు ఉన్నారు వా రెండు పార్టీ కూడా మనకు పోటీచ్చే పరిస్థితులు కూడా లేదు పెద్ద మేహడ్తోటి వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి నాలుగు వికారాబాద్ కొడంగల్ పరిగి తాండ్రులు కూడా పెద్ద మేహడ్తోటి గెలిపేయాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు మరి ఎక్కడ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పెద్ద ఎత్తున యువకులు మహిళలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చూసి కూడా మరి ప్రజలంతా కూడా ముందుకు వచ్చి మన పార్టీని గెలిపించాలని చెప్పి ముందుకు వస్తున్నారు అదేవిధంగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మరి మేము ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాము మరి పేదోళ్లకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎందుకంటే కర్ణాటకలో మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి మొన్ననే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా హైదరాబాద్లో పెద్ద పెద్ద మరి ప్రగాఢలు పలికినారు మరి అక్కడ ముందు కర్ణాటకలో ఇచ్చి ఇక్కడ తెలంగాణలో ఇస్తే బాగుంటుంది కర్ణాటక లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు వాళ్ళు చెప్పినటువంటివి ఏవి కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఇస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు ముందు ముందు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను ఉద్దేశించి కూడా వాగ్దానాలు చేస్తారు మరి మాట్లాడేటప్పుడు కేటీఆర్ కూడా చెప్తారు తప్పకుండా మనం రాబోయే కాలంలో మన పార్టీ గెలుస్తుంది అధికారానికి మూడవసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు ఈ వికారాబాద్ జిల్లా హైదరాబాద్కి దగ్గర ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా ఈ జిల్లా అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతాం మరి మంత్రిగా కూడా పోయినసారి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ వెనకబడినటువంటి కొడంగల్ కానీ అటు తాండూరు కానీ వికారాబాద్ పరిగెలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఏదైతే పాలమూరు రంగు జిల్లా మనం అందరం కూడా అక్కడ పోయినాం ఎంపీ గారు కూడా తీసుకుపోయినాం అందరం కూడా పోయినాం సర్పంచ్ ఎంపీటీ చూసినారు అక్కడ చూసినాక అర్థమైపోయింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా కొడంగల్ వికారాబాద్ వికార తాండూరుకి ఎక్కువ మరి నీళ్ళు వస్తాయి కాబట్టి రైతులందరికీ చాలా బెనిఫిట్ జరుగుతుంది తొందరలోనే మొన్ననే మేమంతా కూడా అక్కడ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి స్టార్ట్ చేయడం జరిగింది కొంత టైం తీసుకొని ఇక్కడ కూడా టెండర్స్ కూడా నిలిచినారు కాబట్టి వికారాబాదు తాండూరు పరిగి చేవెళ్ళ వరకు కూడా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు వచ్చిన తర్వాత మన రైతులకు అంతా కూడా చాలా బెనిఫిట్ జరుగుతుంది మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఓటాడిగా హక్కు మనకే ఉన్నది మరి మనంతా కూడా పెద్ద ఇక్కడ ఆనందను అక్కడ తాండ్రుల్లో ఇటు మహేష్ గెలిపించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నారు జై తెలంగాణ గౌరవ మహేంద్రానకు ధన్యవాదాలు